శుక్రవారం రోజు సుప్రీంకోర్టు రిజర్వేషన్ల అంశంలో ఒక తీర్పుని వెలువరించింది. ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ అనేవి మన ప్రాథమిక హక్కు కాదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. మనందరికీ తెలుసు ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ ఉన్నాయి, ఎస్సీ ఎస్టీకి ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్స్ ఉన్నాయని. అయితే ప్రమోషన్లో రిజర్వేషన్లు మాత్రం ప్రాథమిక హక్కు కాదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఏ వ్యక్తి కూడా ప్రమోషన్లో రిజర్వేషన్లు అడగటం ప్రాథమిక హక్కుగా భావించకూడదు అని చెప్తూ, రాజ్యం అంటే స్టేట్ ఈజ్ నాట్ లీగల్లీ బౌండ్, అంటే చట్టబద్ధంగా మనం దేశం నుంచి ప్రమోషన్స్లో రిజర్వేషన్ ఇవ్వమని చెప్పి కోరుకోకూడదు, అండ్ అలాంటి ప్రమోషన్లో రిజర్వేషన్ ఇవ్వమని చెప్పి ఎక్కడా కూడా దేశంలో మనం అడగకూడదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చిందనమాట. దీనిలో రెండు మూడు అంశాలు మనం గమనించాలి. ఇండియాలో పొలిటికల్ రిజర్వేషన్స్ రాజ్యాంగం పాటే వచ్చాయి. తర్వాత ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ అనేవి మన రాజ్యాంగంలో చంపకం దుర్రరాజన్ కేసు తర్వాత ఆర్టికల్ 15కి క్లాస్ 4 యాడ్ అయ్యి సోషల్లీ అండ్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాస్ ఆఫ్ సిటిజన్స్కి మనం రిజర్వేషన్లు ఇవ్వటం మొదలెట్టాం. సో ఇలా నడుస్తున్న ఈ తరుణంలో ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, ఆ తర్వాత ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్ తీసుకొచ్చాం. మండల్ కమిషన్ జడ్జిమెంట్ ప్రకారం, ఇంద్ర సహానే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ప్రకారం, రిజర్వేషన్స్ ప్రమోషన్స్లో ఇవ్వక్కర్లేదు. అయితే పార్లమెంటు 77వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని తోసిపుచ్చి ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్స్ ఇవ్వటం అనేది రాజ్యాంగ బద్ధమే అని పేర్కొంది. అయితే నాగరాజు కేస్ ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ గురించి చాలా ఇంపార్టెంట్ కేసు అన్నమాట. ఈ నాగరాజు కేసు ప్రకారం ప్రమోషన్స్లో రిజర్వేషన్లు కోరుకుంటుంటే మూడు సూత్రాలని, మూడు టెస్టులు మనం చేయాలి. ఒకటి అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ, రెండోది బ్యాక్వర్డ్నెస్, మూడోది ఇన్అడిక్వేట్ రిప్రజెంటేషన్. ఈ మూడు కనుక ఈ పరీక్షలు పెట్టి నిజంగా ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్ కావాలి ఈ కేటగిరీ వాళ్ళకంటే అప్పుడు ఇవ్వాలన్నమాట. ఆర్టికల్ 335 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, చాలామంది చదవరు ఈ ఆర్టికల్ని, ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 335, ఈ ఆర్టికల్ ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వచ్చు కానీ క్లెయిమ్స్ ఆఫ్ ఎస్సీ ఎస్టీస్ని కూడా మనం చూసుకోవచ్చు, కానీ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ అండ్ మెరిట్ని మాత్రం కాంప్రమైజ్ అవ్వకూడదు. సో ఉద్యోగాల్లో షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్ అందరి క్లెయిమ్స్ మనం చూసుకోవచ్చు, అందరికీ సరైన ప్రాతినిధ్యం ఇవ్వాలి. అయితే దాంతోపాటు పరిపాలనా దక్షత, పరిపాలనలో నాణ్యత కోల్పోకూడదు అని చెప్పి. సో దీని ప్రకారం చూస్తే ఇప్పటి వరకు మనం సామాజిక న్యాయం కోసం రిజర్వేషన్స్ ప్రమోషన్స్లో కూడా ఇస్తున్నాం, జాబ్సే కాదు. అయితే ఇప్పుడు అది ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత మనం ఇక్కడ గమనించాలి, ఇండియాలో ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని, దాని వెనకాల ఉన్న రిజర్వేషన్స్ పూర్తయ్యేది ఏంటి అని. భారతదేశంలో సమ్మిళిత అభివృద్ధి లేనందువల్ల కొన్ని సెక్షన్స్ పీపుల్ అంటే చాలామంది ఇంకా వెనకబడి ఉన్నారు. కానీ రిజర్వేషన్లు వచ్చిన గోళంతా ఏంటంటే ఎవరైతే ఆ కేటగిరీలో పైకి వచ్చేసారో వాళ్ళే తిరిగి తిరిగి రిజర్వేషన్ పొందుతున్నారు. ఎవరికైతే నిజంగా అవసరమో రిజర్వేషన్ వాడట్లేదన్నమాట. సో ఇది కనుక చేయగలిగితే నిజంగా రిజర్వేషన్స్ పూర్తి అని చెప్పి మనం పూర్తి స్థాయిలో రిజర్వేషన్స్ పూర్తిని ముందుకు తీసుకెళ్లగలం. ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే ఈ మధ్య వచ్చిన జర్నైల్ సింగ్ కేసులో, నాగరాజు కేసులో 3 టెస్ట్ చెప్పారు. ఒకటి బ్యాక్వర్డ్నెస్ ప్రూవ్ చేయాలి, రెండోది అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ ప్రూవ్ చేయాలి, మూడోది ఇన్అడిక్వేట్ రిప్రజెంటేషన్ ప్రూవ్ చేయాలి. జర్నైల్ సింగ్ కేసులో బ్యాక్వర్డ్నెస్ ప్రూవ్ అంటే ఆ పర్టికులర్ సెక్షన్ వెనకబడి ఉంది లేదో అనేది ప్రూవ్ చేయలేకపోయినా అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ తర్వాత ఇన్అడిక్వేట్ రిప్రజెంటేషన్ మాత్రం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అయితే ఈ మొత్తం దానిలో రిజర్వేషన్ వెనకాల ఉన్న స్ఫూర్తి ఏంటి అని మనం ఆలోచిస్తే, మనం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో పర్టికులర్గా ఆర్థికపరమైన వెనకబాటుతనం కాదు, సామాజిక పరమైన వెనకబాటుతనం చూస్తూ మనం రిజర్వేషన్లు ఇస్తాం. అంటే ఇండియాలో సోషల్ ఈక్వాలిటీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు రిజర్వేషన్లు తీసేసే టైం వస్తుంది, అప్పుడు రిజర్వేషన్లు ఎత్తేసే టైం వస్తుంది. ఇది గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్లో చాలా వరకు న్యాయం ఉంది. కాకపోతే రిజర్వేషన్లు అందే వాళ్ళకు అందుతున్నాయా లేదనేది క్వశ్చన్.
రిజర్వేషన్లు మంచిదా కాదా అని పక్కన పెడితే రిజర్వేషన్ ఎలాంటి వాళ్ళకి అందుతున్నాయి అనేది మనం ఆలోచించాలి. అనేక రాష్ట్రాల్లో భారతదేశంలో ఎవరైతే ఉన్నత కులాల వాళ్ళు ఉన్నారో, అగ్రవర్ణాల వాళ్ళు ఉన్నారో, ఇప్పుడు వాళ్ళు రిజర్వేషన్లు కావాలని పోరాడుతున్నారు. ఉదాహరణకి జాట్స్, పటేల్స్ ఇలాంటి రకరకాల మరాఠాస్ వీళ్ళందరూ కూడా రిజర్వేషన్స్ కావాలని అడుగుతున్నారు అన్నమాట. ఎందుకు ఉన్నత శ్రేణి వాళ్ళు కూడా, అంటే ఎవరైతే అప్పర్ క్యాస్ట్లు ఉన్నారో వాళ్ళు కూడా రిజర్వేషన్స్ అడుగుతున్నారు అంటే దానికి ఒక కారణం రివర్స్ డిస్క్రిమినేషన్. ఇప్పుడు గవర్నమెంట్ అమలు చేసిన రిజర్వేషన్ పాలసీస్ వల్ల అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి ఉద్యోగాలు పోతున్నాయని చెప్పి వీళ్ళందరూ కూడా మాకు ఏదో విధంగా కోటాస్ ఇవ్వండి అని చెప్పి, సో దీన్నే రివర్స్ డిస్క్రిమినేషన్ కాన్సెప్ట్ అంటారు. సుప్రీంకోర్టుని గవర్నమెంట్ని ధిక్కరించి మనం ఆన్సర్లు రాయడానికి ఉండదు. యూపీఎస్సీ స్టూడెంట్స్ ఆన్సర్స్ రాసేటప్పుడు ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్, గవర్నమెంట్ చెప్పిన ఆర్డర్స్, ఇవి గవర్నమెంట్ చెప్పిన సూచనలు మనం పాటించాల్సిందే అనమాట. కాబట్టి రిజర్వేషన్ లేదు అని చెప్పే కన్నా ఎలాంటి వాళ్ళకి రిజర్వేషన్లు అందితే మంచిదో ఆలోచించి ఒక సమాధానం రెడీగా పెట్టుకుంటే మంచిది.